اقرا باسم ربك الذي خلق خلق الانسان من علق السلام عليكم ورحمة الله وبركاته رجو مارغم پرائكشاك اللاكو سواغتام قرآن پرچه من امسام تروائي باغم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تواها ما انزلنا عليك القرآن لتشقى إلا تذكرة لمن يخشى. మరి ఈ వాక్యాలు మేము గత ఎపిసోడ్లో విన్నాము ఉమర్ ఫారు రజి అల్లాను వారి గురించి ఒక విషయం ఒక సంఘటన కొన్ని వ్యాఖ్యాతల ద్వారా తెలుస్తుంది ఆ తుమర్ ఫారు అల్లాను వారు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాహలం వారికి విరుద్ధంగా ఖడ్గం పెట్టుకొని వెళ్తూ ఉంటే దారిలో ఒక వ్యక్తి కలిసి ప్రశ్నిస్తాడు ఓ ఉమర్ ఎక్కడికి వెళ్తున్నాను ఆ తుమర్ ఫారు అల్లాను వారు అంటారు మహమ్మద్ సుల్లాహలం వారి కార్యక్రమాన్ని ఆయనను సమాప్తం చేయడానికి వెళ్తున్నాను ఆ వ్యక్తి అంటాడు ఓ ఉమర్ ముందు నీ ఇంటి గురించి చూసుకో నీ చెల్లెలు ఫాతిమ ఇస్లాం స్వీకరించారు ఈ విషయం తెలియగానే అతమర్ తుమర్ ఫారు అల్లాను కోపముతో తన చెల్లెలు దగ్గరికొచ్చారు చెల్లెల ఇంట్లో ఆయన బావగారు కూడా ఉన్నారు వారిద్దరికీ ఖురాన్ నేర్పించే ఒక సహాబీ కూడా ఉన్నారు తలుపులు గట్టిగా తట్టేసరికి ఆ సాబీ లోన దాగుండిపోయారు ఆ ఖురాను దాచిపెట్టేశారు ఉమర్ ఫార్యల్లా అని వారి చెల్లెలు ఫాతిమా తలుపును తెరుస్తున్నారు వచ్చి లోపలికి రాగానే దండయాత్ర ప్రారంభించారు ఉమర్ ఏమి నువ్వు కూడా మతభ్రష్టరాలు అయిపోయి ఉంటా ధర్మభ్రష్టరాలు అని చెప్పి ఆ కాలంలో భావించేవారు ఇస్లాం స్వీకరించేవారిని ఉమర్ రది ఇల్లా నువ్వు వారి చెల్లెలు అన్నారు నేను ఒక మంచి మార్గాన్ని స్వీకరించాను నేను దుర్మార్గం వైపు ఏమీ వెళ్ళలేదు ఒకే అల్లాను నమ్ముకున్నాను ఆ తర్వాత పట్టడం ప్రారంభించారు పడుతూ కొడుతూ ఉమర్ రది అల్లాను అలసిపోయారు చెల్లెలు అన్నారు నువ్వు కత్తాబు కొడుకువైతే నేను కత్తాబు కూతుర్ని నీకెంతైతే ధైర్యం ఉందో సాహసముందో నాకు కూడా అంతే ధైర్యం సాహసం ఉంది నీకెంతైతే మొండితనం ఉందో నాకు కూడా అంతే మొండితనం ఉంది కాబట్టి నువ్వేం చేసుకోవాలన్నా చేసుకో నేను ఇస్లాం విడిచిపెట్టేది ఉండదు అన్నారు అప్పుడు ఉమర్ అల్లా అని వారు తన చెల్లెలతో అన్నారు సరే మీరు చదువుతున్నారు కదా ఆ చదువుతున్నటువంటి గ్రంథము ఏంటో నాకు కూడా వినిపించండి అన్నా

له ما في السماوات وما في الأرض وما بينهما وما تحت الثرى وإن تجعر بالقول فإنه يعلم السر وأقفى الله لا إله إلا هو له الأسماء الحسنى إذا بنينا عمر فارغ رضي الله عنه آخر بير مريم النار إنت దాచిపెట్టుకుంటున్నారా మీరు ఇది బహిర్గతం చేయటం మానేసి అని చెప్పి ఆయన కూడా ఇస్లాం స్వీకరిస్తామన్నారు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాస్లం ఎక్కడున్నారని అడిగారు దారి అరకింలో ఉన్నారన్నారు అప్పటికే మహమ్మద్ సుల్హస్లం వారు ఐదు సంవత్సరాల నుంచి అల్లాతో దువా చేస్తున్నారు అల్లా అబుల్ హకమ్ అంటే అబు జహల్ని కానీ ఉమర్ బిన్ ఖత్తాబ్ని కానీ ఇస్లాం ప్రసాదించు దేవా ఇస్లాం ధర్మానికి బలపరచు దేవా వారి ద్వారా అని దివా చేస్తున్నారు అల్లా సుబ్బాను ఉతాల ఇద్దరిలో ఒకరికి హిదాయత్ ఇస్తానన్నారు ఆ రోజు వచ్చేసిందని తెలుస్తుంది అందుకే ఉమర్ ఉమర్ఫారు రజి అల్లాను వారు దారి అర్కం వైపు వెళ్తున్నారు దారి అర్కంలో ఉన్నటువంటి హంసార్ రజి అల్లాను అక్కడి నుండి చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఉమర్ ఖడ్గంతో వస్తున్నాడు దైవ ప్రవక్త మహమ్మద్ అన్నారు రానివ్వండి నేను ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఉమర్ రది అల్లాను గురించి హంజా రది అల్లాను అంటున్నారు మంచి ఉద్దేశంతో వస్తే సరి దురుద్దేశంతో వచ్చినట్టయితే వాడి ఖడ్గంతో వాడినే సమాప్తం చేసేస్తాను అని హంజా రది అల్లాను కూడా చాలా బలసాలి ఆయన నిలబడి చూస్తున్నారు వచ్చినటువంటి ఉమర్ రది అల్లాను రాగానే మహమ్మద్ సుల్లాహల్ ఎక్కడున్నారన్నారు లోనున్నారు మహమ్మద్ సలం కూడా ఆహ్వానించారు రానివ్వండి అని చెప్పి వచ్చారు మహమ్మద్ సుల్లాహలం సమక్షంలో వచ్చి ఆయన ఇస్లాం ప్రకటించారు అష్ అద్వన్ లాష్ అద్వన్ అల్లాసుబ్బాను ఉతాల అందుకే ఈ సూరాలు అంటున్నారు త్వాహ ఇవి రెండు పొడి అక్షరాలు మా అంజల్ నా ఇలే కల్కూర్ ఆ తష్క త్వాహా మా అంజల్ నా లేకలుకూర్ ఆ తష్క నీపై అవతరించినటువంటి ఈ ఖురాన్ ఓ ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం ప్రజలను కష్టాల్లో పడవేయటానికి అవతరించలేదు ఇలా తదికిర తల్లి మా యక్ష భయభక్తి గలవారి కొరకు ఇది చక్కటి హితబోధ జ్ఞాపిక ధ్యానము మిమ్మన్ తిమ్మను ఎవరైతే భూమి మరియు ఆకాశాల్ని సృష్టించాడో ఆయన వైపు నుండి ఈ గ్రంథము అవతరింపబడింది మానవ రచన కాదు అర్ రహ్మాన్ అలాస్తావా అనంత కరుణామేయుడు అర్షిపై ఆసీనుడై ఉన్నాడు లహు మాఫి సమా వా భూమి ఆకాశాలు లో ఉన్నవన్నీ కూడా ఆయనవే మరియు భూమి ఆకాశాల మధ్యన ఉన్నవన్నీ కూడా ఆయనవే భూమి కింద ఉన్నవన్నీ కూడా ఆయనవే వైన్ తజారు లహు బిల్ ముస్సిర్ అహ్వా మీరు మాట్లాడితే ఆ మాట గట్టిగా అయినా రహస్యమైనా అల్లాహకు తెలుసు అల్లాహు లా ఇలాహ ఇల్లాహు లహుల్ అస్మాలుస్నా అల్లాహ్ అతడు తప్ప మరొక దైవం లేడు అతడికి అనేకమైన మంచి మంచి పేర్లు గలవు మహాప్రవక్త మహమ్మద్ సుల్స్లం వారు విజయము సాధించారు అల్లా విశ్వాసులను మానవులను కష్టాల్లో పడవేయటానికి ఈ గ్ర ఖురాన్ గ్రంథం పంపలేదు వారికి మానవులకు రక్షణ విముక్తి ప్రశాంతత మంచి జీవితము సన్మార్గము రుజుమార్గం ప్రసాదించడానికే ఖురాన్ గ్రంథం వచ్చింది బిలాల్ రజియల్లాను ఒక బానిసగా ఉండేవారు మహాప్రవక్త మహమ్మద్ సుల్ వారు ఒక సందర్భంలో ఒక గుహలో కూర్చొని ఉన్నారు అబుబక్కర్ సిద్దిక్ రజియల్లాను వారితో ఉబైలు కూర్చొని ఉంటే బిలాల్ రజియల్లాను వారు ఉమయ్య దగ్గర బానిసగా ఉండేవారు ఉమయ్య యొక్క మేకలు మేపుకుంటూ బిలాల్ రజియల్లాను ఆ దారి నుండి వెళ్తున్నారు ఇంతలో కొండ గుహలో నుంచి శబ్దం వచ్చింది అబ్బాయి నీ వద్ద ఉన్న మేకల్లో నాకు పాలిస్తావా అని బిలాల్ రది అల్లాను గుహలో తొంగి చూశారు అబ్బుబకర్ సిద్దిగర్ అల్లాను మరియు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్హస్లు వారు కూర్చొని ఉన్నారు బిలాల్ అన్నాడు నా మేకల్లో దేట్లో కూడా పాలు లేదు అన్నాడు అబ్బూబకర్ సిద్దిగ అల్లాను వారితో ప్రవక్త మహమ్మద్ సుల్హస్లు అన్నారు మేక ఇవ్వటం నీ పని పాలు ఇవ్వటం అల్లా పని అన్నారు సరే సరే అసలు నా మేకల్లో పాలే లేదు ఎలా తీస్తారో తీసుకోండి అన్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్స్ము వారు ఒక కుండ తెప్పించారు మేక యొక్క పదును వద్ద తమ చెయ్యి తాకారు బిస్మిల్లా అని చెప్పి పాలు వర్షం మాదిరిగా రావటం ప్రారంభమైంది బిలాల్ రది ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏంటా విచిత్రం విచిత్రము ఇంత వింత జరుగుతుందని చెప్పి పాలు లేనటువంటి మేకలో నుంచి ధారాళముగా పాలొస్తుంది అని చెప్పి ఈయన ఎవరు అన్నారు ఈయన అల్లాహ యొక్క ప్రవక్త అని అబూబకర్ సిద్దిక్ తెలియపరిచారు బిలాల్ రది అల్లానికి ప్రవక్త మహమ్మద్ సుల్స్ పట్ల నమ్మకం విశ్వాసం కలిగింది ఆయన విశ్వసించినందుకు చిత్రహింసలు పెట్టాడు ఉమయ్య మండు తెండలో పడుకోబెట్టి పెద్ద బండరాయి పెట్టి ఉమయ్యా అహద్ అహద్ అంట మాను అని చెప్పి ఆయన్ని కొడాలతో కొట్టేవాడు చివరికి అల్లా తాలా అబ్బుబకర్ సిద్దిగర్ రజి అల్లాను ద్వారా బిలాల్ రథి అల్లానికి విముక్తినిచ్చారు ఉమయ్యా దగ్గర నుంచి బిలాల్ రథి అల్లాను వారు ఉమయ్య దగ్గర బానిసగా ఉండేవారు కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత అల్లాహ యొక్క సందేశాన్ని స్వీకరించిన తర్వాత అల్లాహ యొక్క సందేశాన్ని విశ్వసించిన తర్వాత ఆయనకు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాసుని వారి సాన్నిధ్యం దొరికింది మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారి మోజ్జన్ అనే గొప్ప పదవి ఆయనకు దొరికింది మోజ్జనే రసూలయ్యారు ప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారి మౌజన్ అయ్యారు అంత గౌరవం అల్లాహ సుబ్బాన్ తాల ఆయనకు ప్రసాదించారు మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ని వారు మక్క విజయమైన తర్వాత మొట్టమొదట మక్కాపై అజా ఇవ్వటం కొరకు బిలాల్ రజి అల్లా అని వారిని పిలిచారు ఒక బానిసగా జీవించినటువంటి ఆ వ్యక్తి ఎంత గౌరవం అల్లా సుభానుభూతాల ఆయనకు ప్రసాదించారు గ్రంథము స్వీకరించినందుకు యొక్క గ్రంథాన్ని విశ్వసించినందుకు మహాప్రప్త బ్రహ్మస్లా ఉన్నారు బిలాల్ కాబాపై ఎక్కి అజా ఇవ్వు అన్నారు బిలాల్ రతి అల్లా అని వారు కాబాపై ఎక్కారు చుట్టూ ఉన్న అవిశ్వాసులు చూస్తున్నారు వీడికి ఇంత గర్వమా ఒక బానిషిగా ఉండేవాడు కాబాపై ఎక్కేస్తున్నాడా పైకెక్కి పై నుంచి అజ్జా ఇచ్చారు ప్రియలారా కాబా ముస్లింల యొక్క దైవము కాదు కాబా ఒక ఆలయం అల్లాహను ఆరాధించే మస్జిద్ అందుకే అల్లా సుబ్బాను ఉతాలా అన్నారు ఫల్ బు రబ్బ హాసల్ బైత్ ఈ ఇంటి ప్రభువుని మీరు ఆరాధించండి అన్నారు ఈ ఇంటిని ఆరాధించండి అని అనలేదు నూట ఆరో సూర సూరఫీల్ వాక్యం మూడులో అల్లా అంటున్నారు బైత్ ఏంటి ప్రభువుని మీరు ఆరాధించండి అందుకే కాబాపై ఎక్కి బిలాల్ రజి అల్లా అని వారు అజా ఇచ్చారు అంత గౌరవము ఘనత అల్లాసుబాను ఉతాల అల్లా యొక్క గ్రంథాన్ని విశ్వసించినందుకు ప్రసాదించాడు ఖురాన్ గ్రంథము కష్టాలను పడవేయటానికి రాలేదు ఖురాన్ గ్రంథము అల్లాసుబాను ఉతాల మానవులకి గొప్ప గౌరవాన్ని మంచి జీవితాన్ని గౌరవమైన జీవితాన్ని సుఖ శాంతి ఆనందం ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి వచ్చింది కష్టాల్లో ఉండేవారికి సుఖం వైపు మరల్చడానికి బ్రతుకు మీద విరక్తి కలిగే వారికి బ్రతుకు మీద నమ్మకం పుట్టించే గ్రంథం చీకట్లలో ఉండేవారికి వెలుగు వైపు తీసుకురావడానికి అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతనివ్వటానికి అనేకమైన కష్టాలు బాధలు కడగండ్లు ఇబ్బందుల్లో చిక్కులలో మునిగిన వారికి విముక్తిని ఇవ్వటానికి హురాన్ గ్రంథము పెరికి వారికి ధైర్యం ఇస్తుంది ఖురాన్ గ్రంథము అనాథులకి ఆదరిస్తుంది ఖురాన్ గ్రంథము భయస్థులకి ధైర్యం ఇస్తుంది ఖురాన్ గ్రంథము విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది నమ్మకాన్ని గట్టిపరుస్తుంది అనేకమైన లాభాలు ఉన్నాయి అందుకే ఈ గ్రంథం ఈ లోకంలో వచ్చింది మహాప్రవక్త మహమ్మద్ సిల్హస్ వారి చేతులపై ఒక్కొక్కరు ఇస్లాం స్వీకరిస్తున్నారు మక్కా విజయం తర్వాత చివరికి మహాప్రవక్త మహమ్మద్ సిల్లాసులం వారి బద్ద విరోధులైనటువంటి హిందా ఆమెని కూడా మహాప్రవక్త మహమ్మద్ సిలాస్లం క్షమించారు మరి రజి రజియల్లాని వారిని కొట్టినటువంటి వైషి వైషీ హంజా రజి రజియల్లాన్ని చాటున దాక్కుని కొట్టాడు ఊహదులో మహిషిని కూడా మహాప్రవత మహమసు క్షమించారు కానీ మహాప్రవక్త మహమసు వారు వహిషిని అన్నారు నీవు నా దగ్గరికి రావద్దు నిన్ను చూస్తే నా చిన్నాన జ్ఞాపకం వస్తున్నారు అన్నారు మహాప్రవక్త మహమసులన్నీ సంతోష పెట్టాలని చెప్పి మహిషి చాలా ప్రయత్నిస్తాడు చివరికి అదే బల్యముతో ప్రవక్త సంతోషించాలని చెప్పి అదే బల్లెముతో ప్రవక్త శిలాసం వారి బద్ద శత్రువుని కొట్టాలని చెప్పి ప్రతి యుద్ధంలో కూడా ఆరా తీస్తూ ఉంటాడు చివరికి అబువరి సిద్ధిగా రదిగలాని వారి కాలంలో ముసాలిమా కజాబ్ని కొడతారు అప్పుడు ఆయనకి ప్రశాంతత దొరుకుతుంది నా ప్రవక్త మహమ్మద్ సులాస్రం నాతో ఇప్పటికైనా సంతోషిస్తారు ఒకవేళ ఉంటే ఇక్కడ కాకపోతే పరలోకంలోనే ఆయన సంతోషిస్తారని ఆయన అక్కడి నుంచి ప్రశాంతత పొందుతారు మహాప్రవక్త మహ్మద్ సిల్లాస్లం చేతులారా ఇలా అందరూ కూడా మొత్తం మక్కాలో ఉండే ప్రజలందరూ కూడా ఇస్లాం స్వీకరించారు కానీ అబుజహల్ కుమారుడు ఇక్రమా పారిపోయాడు ఇక్రమాకి సందేశం పంపిస్తుంది భార్య ఇక్రమా మెహమ్మద్ల్లాస్లం వారు అందరినీ క్షమించారు నువ్వు భయపడి పారిపోయావు మరలా తిరిగి వచ్చే అని చెప్పి సందేశం పంపిస్తుంది ఇక్రమా ఒక నావలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ నావ మునిగిపోతూ ఉంటే ప్రజలందరూ కూడా తమ తమ దేవతల్ని విగ్రహాన్ని పిలుస్తూ ఉంటారు ఇక్రమ అనుకుంటాడు సరే మొహమ్మద్ సిల్లాహలం వారు చెప్పినటువంటి సృష్టికర్త అయిన అల్లాను పిలుద్దాం ఆయన ఒకవేళ కాపాడితే నేను కూడా అల్లాను నమ్ముకుందామని చెప్పి అల్లాహను పిలుస్తాడు నావా సురక్షితమైపోతుంది తుఫాను సమాప్తమైపోతుంది తీరాన్ని వచ్చిన తర్వాత మొహమ్మద్ సిల్లాహల్లం దగ్గరికి వచ్చి ఇస్లాం స్వీకరిస్తాడు ఇక్రమ కూడా

ఫిల్ బిన్ వాదల్లాన్స్వామి అల్లాహ్ యొక్క వాగ్దానం ఉంది ఎవరైతే విశ్వసించి అల్లాహ్ యొక్క గ్రంథాన్ని విశ్వసించి సదాచరణ చేస్తూ ఉంటారు వారికి అల్లాహ సుబ్బహానువుతాల రాజ్యాధికారం ఇస్తానంటున్నాడు భూమిపై ఎలాగైతే గతములో గత జాతుల వారికి రాజ్యాధికారం ఇచ్చాడు వాళ్ళ యుమక్కినన్నలహం దీనముల్ల దీర్తాలహం వారు ఇష్టపడే ధర్మాన్ని అల్లా స్థాపిస్తానంటున్నాడు స్థిరపరుస్తానంటున్నాడు వల యుబద్ధి మింబాది హౌఫి అమ్న వారి భయాన్ని వారి యొక్క భయాన్ని అభయములో మారుస్తాను అన్నాడు అభయము మరియు అమన్ ప్రశాంతతలో మారుస్తాను కాబట్టి ప్రాణశత్రువులు శత్రువులు సైతము ఇస్లాం స్వీకరించారు ఇంకా భయం అనేది సమాప్తమైపోయింది ప్రశాంతత అనేది స్థాపించేశాడు అల్లాసుబాన్ ఉతాల కావున అల్లాసుబాన్ ఉతాల తన గ్రంథము ఈ లోకంలో పంపటానికి మూలమైన కారణము మానవులకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వటానికి అనేకమైన దైవాల వల్ల అశాంతి అనేకమైన అరాచకాలు భ్రష్టత్వాలు దుర్మార్గాల వల్ల అశాంతి కల జీవితం ఉంటుంది ఒకే దైవమైన సృష్టికర్తను ఆరాధించి ఆయన ఆజ్ఞల్ని పాటించడం వల్ల శాంతి భూమిపై ఏర్పడుతుంది అల్లా సుభాను అందుకే హురాన్ గ్రంథంలో మూడసురాసున్ వాక్యం ఎనభై మూడు అందులో అల్లా అంటున్నారు ఏమి మీరు శాంతియుతమైన ధర్మమైనటువంటి ఇస్లాంను తప్ప ఇతర ధర్మాల గురించి వెతుకుతున్నారా వలహు అస్లమా మన్ఫి సమావాతి వలార్థి భూమి ఆకాశాలు ఉన్నవన్నీ కూడా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అల్లా యొక్క ఆజ్ఞలో నడుస్తూ ఉన్నాయి మరి అందరికీ ఒకరోజు అల్లా వైపు తిరిగి వెళ్ళాలి సూర్యుడు సూర్యుడి చిట్టూ తిరిగే గ్రహాలు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు సమస్తము అన్నీ కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన వేసిన కక్షల్లో నడుస్తూ ఉన్నాయి ఇవన్నిటికీ అల్లా కక్షలు నియమించాడు ఆ కక్షల్లో నడుస్తున్నాయి కాబట్టి ఇవి సృష్టిలో ప్రశాంతంగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే మానవుల కొరకు కక్షను పంపించాడు ఆ కక్షే తను పంపిన ధార్మిక గ్రంథాలు అందులో చివరి గ్రంథమైనటువంటి హురాన్ గ్రంథం మరి కక్షలో నడవటం వల్ల శాంతియుతంగా మన ప్రయాణం కూడా కొనసాగుతుంది గమ్యానికి చేరుతుంది ఆ గమ్యమే దారుస్సలాం శాంతియుతమైన శాంతియుతమైన నిలము ఇది పదోసూరా సూర్యూను వాక్యం ఇరవై ఐదు అల్లా శాంతి నిలయం వైపు ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు తన ధర్మము శాంతి గల ధర్మము ఇస్లాం తన మార్గము శాంతిగల మార్గము ఇస్లాం తన యొక్క స్థాపించినటువంటి నిలయము శాంతి నిలయము స్వర్గము అందులో ప్రవేశము కూడా ఉదు సలామిన్ ఆమినీన్ అనబడుతుంది పదిహేను సూరా సూరి హిజర్లో నలభై ఒకటో వాక్యం తర్వాత అలా చెప్తున్నాడు మీరు ప్రశాంతముగా శాంతియుతంగా ఇందులో ప్రవేశించండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది స్వర్గంలో కాబట్టి శాంతియుతమైన ధర్మాన్ని స్వీకరించి శాంతియుతమైన మార్గంలో నడిచి శాంతియుతముగా శాంతి నిలయంలో ప్రవేశించండి అని అల్లా సుబానువుతాన ఆహ్వానిస్తున్నాడు అందుకే ఖురాన్ గ్రంథము శాంతి శాంతి శాంతినే ప్రోత్సహిస్తుంది చివరికి స్వర్గములో కూడా ఖీలన్ సలామన్ సలామ అని అల్లా శుభానుభూతాలు అంటున్నారు యాభై ఆరు సూర్యా సూర్య వాక్యాలో అల్లా అంటున్నారు స్వర్గములో మరి ఇంకేమీ కూడా మీరు వినరు వ్యర్థమైన మాటలు అశాంతియుతమైన మాటలు అసత్యపు మాటలు వ్యర్థమైన ప్రలాపనలు ఏవి కూడా వినరు కేవలం శాంతి 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 అని మాత్రమే అక్కడ మీకు పిలుపుని వినిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది కాబట్టి అల్లా అలా తాల ఈ ప్రపంచంలో తాను పంపినటువంటి ఈ ధర్మం గ్రంథము కురాన్ గ్రంథము పంపడానికి మూలమైన కారణము శాంతిని స్థాపించడానికి శాంతియుతమైన మార్గాన్ని స్థాపించడానికి ప్రజలకు ప్రశాంతతను ప్రసాదించడానికి అలా బిజికరిల్లా ఇత్తత్మైన హులు అల్లా యొక్క ధ్యానము ద్వారా హురాన్ యొక్క పఠన ద్వారా హురాన్ యొక్క పారాయణం ద్వారా మీ హృదయాలకి ప్రశాంతత కలుగుతుంది మానవుడు ప్రశాంతతను శాంతిని ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు హోటల్స్లో వెతుకుతున్నాడు బీచ్ల్లో వెతుకుతున్నాడు క్లబ్బుల్లో వెతుకుతున్నాడు సినిమా థియేటర్ల్లో వెతుకుతున్నాడు విహారయాత్రల్లో వెతుకుతున్నాడు ఎక్కడ కూడా అలా శాంతి పెట్టలేదు ఆయన ధ్యానములో ఆయన పంపినటువంటి సందేశము చదవటములో ఆయన పంపినటువంటి గ్రంథము చదవటములో అల్లా సుబానువుతాల శాంతిని పెట్టాడు కాబట్టి ఆత్మకి గొప్ప ఆహారము అల్లా పంపినటువంటి ఈ సందేశము ఈ సందేశము అల్లా సుబానువుతాల అందుకే ఈ లోకంలో పంపించాడు మరి సూర్య యూసుఫ్ యొక్క వాక్యాల్లో కూడా మనము విన్నాము సూర్య యూసుఫ్లో అల్లా సుబానువుతాల ఎలాంటి కష్టాలు యూసుఫ్ అలీ వారికి ఇస్తూ చివరిని ఆయనకి జ్ఞానం ఇచ్చాడు కలల సారాంశం చెప్పే జ్ఞానం దాని ద్వారా ఆయన గౌరవం ప్రసాదించాడు మహాప్రవక్త మహమ్మద్ సుల్ వారికి అల్లాహ యొక్క ధార్మిక గ్రంథ జ్ఞానం ఇచ్చాడు ఈ హురాన్ ద్వారా ఆయన కల్లా సుబ్బానుహతాల గొప్ప గౌరవాన్ని ప్రసాదించాడు చివరికి ఆయన ప్రవక్తలకే నాయకుడు అయ్యారు ఇమాముల్ అంబియా అయిపోయారు సమస్త ప్రవక్తలకే నాయకుడు అయ్యారు అటువంటి అద్భుతమైన గ్రంథము అల్లాసుబాన్ ఉతాల ఈ లోకములో పంపించాడు కావున అల్లాసుబాన్ ఉతాల ఖురాన్ గ్రంథములో ఖురాన్ గురించి చెప్తూ ఏమంటున్నారు షహరు రమదాల్ ఖురాన్ రంజాన్ నెలలో ఈ ఖురాన్ గ్రంథం అవతరణ జరిగింది ఇది మానవులందరికీ మానవులందరికీ కూడా మార్గము చూపించే గ్రంథము మరియు స్పష్టమైన హితబోధనలు ఇందులో బహిర్ స్పష్టమైన హితబోధనలు మానవుల కొరకు ఉన్నాయి మరియు ఇందులో ఫ్రుకాన్ ఉంది సత్య అసత్యాలను వేరుపరిచే చక్కటి గీటురాయి ఈ గ్రంథము ప్రపంచంలో ఎన్నో అసత్యాలు సత్యములు కలుషితమైపోయి ఉన్నాయి సత్య అసత్యాలను వేరుపరిచి తెలియపరిచి చక్కటి గ్రంథమే అల్లా ఖురాన్ గ్రంథాన్ని పంపించాడు ఈ హురాన్ గ్రంథము ద్వారా మానవుడు ప్రపంచంలో ఉన్నటువంటి సత్య అసత్యాలను తెలుసుకోగలడు అది ఎలా తెలుసుకుంటారు అనేది మనము తర్వాత భాగంలో వింటాము ఇన్షాల్లా